హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాంటి వీడియోలో ఇమ్యూనిటీని పెంచి ఒక స్పెషల్ రసం తయారు చేసుకుందాం. దగ్గు జలుబు వచ్చినప్పుడు ఇలాగొకసారి రసం చేసుకొని తినండి, దగ్గు జలుబు మటుమాయమైపోతాయి. ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. దీనికోసమని ఇక్కడ నేను ముందుగా 1/4 కప్ వరకు కందిపప్పు తీసుకుంటున్నాను. అలానే మరీ ఎక్కువ తీసుకోకండి, 1/4 కప్ తీసుకుంటే సరిపోతుంది. ఈ కందిపప్పుని నీళ్ళు వేసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. కందిపప్పులో ఉన్న డస్ట్ అంతా పోయే వరకు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని 4 నుండి 5 విజిల్లు వచ్చే వరకు విజిల్ వేయించుకోండి. పప్పు మనకి మెత్తగా ఉడికే వరకు విజిల్ వేయించుకోవాలి. ఇక్కడ నేను 5 విజిల్ వేయించుకుంటున్నాను, మీకు తీసుకున్న పప్పును బట్టి విజిల్ వేయించుకోండి. నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని దాన్ని ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మన పప్పు అన్నీ రెడీ చేసుకునేలోపు చింతపండు నానిపోద్ది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేసుకున్న తర్వాత ఈ మిరియాల్ని దోరగా 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. మిరియాలు వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకోవడం వల్ల మనకి కఫం ఏమన్నా ఉంటే పోద్ది. మిరియాల వల్ల, ఘాటు వల్ల మనకి దగ్గు జలుబు అలాంటివి ఏమన్నా ఉంటే మటుమాయమైపోతాయి. నెక్స్ట్ ధనియాలు కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోండి. జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించే పని ఉండదు, జీలకర్ర త్వరగా వేగిపోద్ది కాబట్టి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇవి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్లా తయారు చేసుకోవాలి. మిక్సీలో వేసిన తర్వాత పౌడర్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్ మనకి దగ్గు జలుబు అన్నీ తగ్గేలాగా పౌడర్ రెడీ అయింది. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఆల్రెడీ కందిపప్పు ఉడికించుకున్నాం కదా, ఉడికిపోయింది. ఇప్పుడు దీంతో పప్పు గుత్తితో కానీ లేదంటే మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ దీన్ని గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మెత్తగా అయిపోద్ది. ఆల్రెడీ బాగా ఉడికించినట్లయితే త్వరగా మెత్తగా అయిపోద్ది. ఒకవేళ మెత్తగా లేకపోతే మళ్ళీ విజిల్ వేయించుకోండి. ఇలా పప్పు గుత్తుతో కానీ ఇలా మ్యాషర్తో కానీ మెత్తగా చేసి పేస్ట్లా తయారు చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. మెత్తగా చేసుకున్న తర్వాత పప్పు అస్సలు కనిపించకూడదు మనకి, ఇలాగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నె పెట్టుకున్న తర్వాత దీనిలో మనం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 6 వెల్లుల్లిపాయలు రెమ్మలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలో ఉన్న ఫ్లేవర్ అంతా మనకి ఆయిల్లో దిగే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు 1 రెమ్మ వేసుకొని దీన్ని కూడా కరివేపాకు కూడా వేయించేసుకోండి. నెక్స్ట్ మనం 1 ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయని ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కావాలనుకుంటే పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని ఇప్పుడు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 2 టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ఇప్పుడు టమాటాలంతా బాగా కలుపుకున్న తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని టమాటాలు మెత్తబడే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 నిమిషాలు అలానే వదిలేస్తే టమాటాలు చక్కగా మెత్తగా అయిపోతాయి. మూత పెట్టి 2 నిమిషాలు వదిలేద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. టమాటాలు సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి చూడండి. ఒకసారి టమాటాలన్నీ మెత్తగా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని మనం టమాటాలన్నింటినీ కూడా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో లేదంటే పప్పు గుత్తు దాంతోనే టమాటాలన్నీ మెత్తగా చేసుకోవాలి. ఇలా టమాటాలన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకున్న పప్పు ఉంది కదా, దీనిలో వేసేసుకోవాలి.
ఈ పప్పు అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న చింతపండును తీసుకొని దాని నుండి రసాన్ని తీసుకొని దీనిలో వేసేసుకోవాలి. ఒకేసారి రసం అంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మొత్తం అంతా ఒకేసారి వేసేసుకోండి. చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం, మిరియాలు వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ కారం కాకుండా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/4 కప్ వరకు పప్పు తీసుకున్నాం కాబట్టి సుమారుగా 1 లీటర్ నీళ్ళు వరకు ఉండాలి. ఆల్రెడీ మనం చింతపండు రసంలో వేసుకున్నాం కాబట్టి మిగిలిన వాటర్ని కూడా దీనిలో వేసేసుకొని మొత్తం సుమారుగా 1 లీటర్ ఉండాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ తయారు చేసి ఉంచుకున్న మిరియాలు, ధనియాలు, జీలకర్ర పౌడర్ దీనిలో వేసేసుకోవాలి. మొత్తం పౌడర్ అంతా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి, మరిగేటప్పుడైనా కానీ తినేటప్పుడైనా కానీ. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఫస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని తర్వాత లోలో పెట్టుకొని 10 నిమిషాలు మరిగిన తర్వాత కొత్తిమీర జల్లేసుకోవడమే. ఇమ్యూనిటీని పెంచే రసం రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5-స్టార్ రేటింగ్ ఇచ్చాను.